తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అరవింద సమేత మేనియా పెరిగిపోతుంది. టాలీవుడ్ యంగ్ టేకర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఫస్ట్ టైం వస్తున్న చిత్రం కావడంతో యూనిట్లో ప్రతి ఒక్కరూ ఎంతో కసగా చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ చిత్ర కథ వినగానే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సైతం కదిలిపోయాడంటే సినిమాలో ఎంత దమ్ముందో అర్థమవుతుంది. ఇక టీజర్లు ట్రైలర్లు ఇప్పటికే దుమ్ము రేపేశాయి. పోస్టర్లలో సైతం ఎన్టీఆర్ రౌద్రం చూస్తే అభిమానులకు రోమాలు లిక్కపరుచుకోవడం ఖాయం. ఈ విజయదశమికి ముందే అరవింద సమేత విడుదలతో నందమూరి అభిమానులకి మరో పెద్ద పండుగ రానుంది. ఈ హై వోల్టేజ్ మూవీ అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ జోరుగా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ, చీకట్లో ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది, అలాగే హీరోని బలంగా చూపించాలంటే విలన్ గట్టివాడే ఉండాలి, అందుకే అరవింద సమేతలో ప్రతినాయక పాత్ర ఎవరితో చేయించాలని చాలా రోజుల తరబడి ఆలోచించాం, కానీ ఎవరి పేరు తట్టలేదు. త్రివిక్రమ్ గారు నన్ను అడిగేవారు, తారక్ మీరెవరిని చెప్తే వాళ్ళనే ఫిక్స్ చేస్తా అనేవారు. సార్, మీరెవరిని విలన్ గా పెట్టినా నాకు అభ్యంతరం లేదని నేను చెప్పేవాడిని. చివరికో రోజు త్రివిక్రమ్ గారు గట్టిగా అడిగేశారు, ఏంటి తాలక్ మీరో మీరే నసికితే ఎలా, మీకెవరు కావాలో చెప్పండి అన్నారు. నాలో నేను ఎక్కడ నసికాను సార్, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాను. ఆ తర్వాత ఇద్దరం ఆలోచనలో పడిపోయాం. నేలపై ఉంగరం పడిపోతే ఎలా వెతుక్కుంటామో ఆ విధంగా 10-15 నిమిషాలు నేల చూపులు చూసుకుంటూ ఆలోచించాం. నాకు సడన్ గా వచ్చిన ఆలోచన ఆయన ముందుంచారు, సార్ జగపతి బాబు గారిని తీసుకుందామని ఒక్క మాట చెప్పాను లేదు, త్రివిక్రమ్ గారు ఒక్కసారిగా పైకి లేచి చాలా బాగుంటుంది తారక్ అన్నారంతే. ఆ విధంగా జగపతి బాబు గారు మా టీంలో కలిశారు. ఆయన ఎలా చేశాడని చెప్తే సరిపోదు అండి, కళ్ళారా చూడాలి, మరెవ్వరూ అలా చేరేమేమనిపిస్తుంది. అరవింద సమేతలో వీరరాఘవ ఎందుకంత పవర్ఫుల్ అయ్యాడంటే అంతకు జగపతి బాబు గారే కారణం అంటూ తారక్ తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ Tollywood Nagar.